మహారాష్ట్రలోని బీడ్ గ్రామానికి చెందిన దాదా సాహెబ్ భగత్ 1994 పేద కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబం చెరకు తోటల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది. దీంతో భగత్ కూడా పొలం పనులు చేసేవాడు. అలాగే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ 10వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐటీఐ చదివేందుకు పూణే వెళ్ళాడు. అక్కడ ఐటీఐ చదువుతూనే చిన్న చిన్న పనులు చేసేవాడు. ఆ చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు. అతిథులకు టీ నీళ్లు అందించేవాడు. భగత్ 9,000 ఈ ఉద్యోగంలో చేరాడు. అయితే జీవితంలో ఏదైనా సాధించాలని తన ఆలోచనను మాత్రం వదులుకోలేదు. పగలు ప్యూన్గా పనిచేసిన తర్వాత రాత్రిపూట యానిమేషన్ నేర్చుకునేందుకు శిక్షణా కేంద్రానికి వెళ్ళేవాడు. అలా యానిమేషన్ కోర్స్ పూర్తి చేసి ముంబైలోని ఓ యానిమేషన్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగంతో పాటు C++ పైథాన్లో కోర్సు చేశాడు. డిజైన్ గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు టెంప్లెట్ల లైబ్రరీలో పనిచేయడం గొప్ప అవకాశం అని గుర్తించాడు. అతను ఆన్లైన్లో డిజైన్ టెంప్లెట్లను అమ్మడం ప్రారంభించాడు. ఇలా సాగుతున్న సమయంలో ఓసారి భగత్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడి ప్రణాళికలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. చాలా నెలలు మంచం మీదనే ఉండాల్సి వచ్చింది. ఈ ప్రమాదం భగత్లోని ధైర్యాన్ని లక్ష్యాన్ని తగ్గించలేదు. మంచం మీదే ఉంటూ డిజైన్లు టెంప్లెట్లు తయారు చేయడం ప్రారంభించాడు. వీటిని విక్రయించడంతో జాబ్లో వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదించాడు. ఇక 2015 నింత్ మోషన్ అనే స్టార్టప్ని భగత్ ప్రారంభించాడు. అతి తక్కువ వ్యవధిలోనే 6,000 కస్టమర్లు అతని కంపెనీలో చేరారు. ఇక లాక్డౌన్ సమయంలో తన గ్రామానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. గ్రామంలోని గోశాలలో టెంపరీ ఆఫీస్ను ఏర్పాటు చేశాడు. అతను కాన్వా మాదిరిగైన సులభమైన డిజైనింగ్ సాఫ్ట్వేర్ను సృష్టించాడు. అలా ఒకప్పుడు 9,000 పనిచేసిన భగత్ నేడు కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీని స్థాపించాడు. 26 సెప్టెంబర్ 2020 మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా భగత్ పనిని అంకిత భావాన్ని ప్రశంసించారు. చిన్న సమస్యకే మానసిక ఒత్తిడికి గురయ్యే యువత భగత్ ను ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఆఫీస్ బాయ్ నుంచి ఆఫీస్ కే బాస్ కే ఎదిగిన దాదాసాహెబ్ భగత్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.